చూడమ్మా, హరి దగ్గరికి తీసుకెళ్ళమని నువ్వు అడగవలసింది మీ మామయ్య కాదు, నన్ను. హరి లోపల ఉన్నాడు, వెళ్ళు. వెళ్ళండి. ఒరే హరి, ఇంత జరిగాక ఒక అమ్మాయి కోసం మమ్మల్ని అందరినీ బాధ పెట్టి నువ్వు కూడా ఎందుకు నా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇప్పటికైనా మీ పెదనన్న మాట విన్రా. పార్వతి, అదేంటండి ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు? అది చనిపోయిన తర్వాత అవయవాలు డొనేట్ చేయడానికి ఉపయోగించే ఫామ్ అండి. తెలుసు డాక్టర్, అందుకే ఫిల్అప్ చేస్తున్నాను. కాసేపట్లో మా ఫ్యామిలీ మొత్తం చనిపోబోతుంది. చనిపోయే ముందు ఒక మంచి పని చేద్దామని ఈ నిర్ణయం తీసుకున్నాను. సరదాగా చెప్తున్నారు కదా. దుర్గాదేవి ఎంత భయంకరమైన మనిషో చెప్పిన తర్వాత కూడా ఒక అమ్మాయి కోసం దుర్గాదేవి ఇంటికి వెళ్ళడం కొందరికి సరదా. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ దుర్గాదేవి దారుణంగా నరికేస్తుందని చెప్పినా నాకు ఆ అమ్మాయి ముఖ్యం అనుకోవడం కొందరికి సరదా. అవి సరదా కానప్పుడు ఇది సరదా అలా అవుతుంది డాక్టర్. నేను బ్రతికుండగా మిమ్మల్ని నా కంటికి రెప్పలా కాపాడుకుంటానని చనిపోతున్న మీ నాన్నకి మాట ఇచ్చానురా, నన్నిప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేని అసమర్థుణ్ణి చేసావురా. అది ఆ అమ్మాయి కోసం నీ వాళ్ళందరినీ బలి చెయ్యొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటాను. అది కదమ్మా నా మాట చంద్ర చంద్ర. ఆయన పక్కన ఉన్న చందన అనుకుంటారా? అవునరా. అరే ఏమైందా చందన అలా వెళ్ళిపోతుంది? చందన వెళ్ళిపోవడం అదే రా, ఇక్కడికి వచ్చి నేను కలవకుండా వెళ్ళిపోతుందా? చందన ఇక్కడికి వచ్చింది. అవునరా. ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంరా, ఇప్పుడే వాళ్ళ మావితో కలిసి వెళ్ళిపోయింది. ఎక్కడికి రా, నన్ను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కదా. అరే చందన వాళ్ళ మావి నెంబర్ నా దగ్గర ఉంది. హలో సార్, నేను హరిని మాట్లాడుతున్నాను. ఒకసారి చంద్రకి ఇవ్వండి సార్ ప్లీజ్. హరి నీతో మాట్లాడతానంటమ్మా. వద్దు మావయ్య, నేను మాట్లాడు. నీతో మాట్లాడనంటుందయ్యా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్, ఒకే ఒక మాట చెప్పెట్టేస్తాను. అది కాదయ్యా. సార్ లేదు సార్, మీరు ఒకసారి చెప్పేవ్వండి సార్ ప్లీజ్. అమ్మాయికి నీతో మాట్లాడేస్తుందయ్యా. ప్లీజ్ సరిపండి. అది కాదయ్యా, నేను ఎందుకు నన్ను ఇంకా విసిగిస్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను, నన్ను వదిలే. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. నా వెంట పడద్దు. చంద్ర ప్లీజ్ చంద్ర, ఒకసారి నేను చెప్పేది అది కాదు. చంద్ర చంద్ర ప్లీజ్, నా మాట విని చంద్ర. చంద్ర చెప్పేది ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. నా తన లంకలో లేరంటే ఊరి నుంచి పారిపోవడానికి రైల్వే స్టేషన్ కో బస్ స్టాండ్ కో వెళ్ళుంటారు. పడితేండి రా. సరే సార్.
బహుశా లైఫ్ లో నిన్ను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా అవును అదరా చందన్ ఇక్కడెక్కడ ఉందరా ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా అవునరా లేదురా తను ఇక్కడే ఉంది నాకు నమ్మకం ఉంది రైల్వే స్టేషన్ లో ఉన్నా క్షమించండి ఒక్క మాట చెప్పుచాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను నువ్వు నా ముందుకు రావటం లేదంటే నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదు అన్నట్టేగా అలాగే చెప్పు నేను బాధ పెట్టే పని ఏది చేయను వెళ్ళిపోతాను చెమ్మున మళ్ళీ నా మొహం నీకు చూపించడం వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతున్నాను I love you.